సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత ఒకటవ కేటగిరీ వేతనాన్ని వెంటనే ఒకటవ కేటగిరీ వేతనాన్ని వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు వాళ్ళ శ్రమని దోచుకుంటున్నటువంటి యాజమాన్యం తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆశించిన జనాలలో తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ తెలంగాణ రాష్ట్రాన్ని ఒడ్డున పడేసేటువంటి సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా మెరుగైనటువంటి వేతనాలు వస్తాయని ఆశించిన నా కాంట్రాక్ట్ కార్మికుల అక్కలకు అన్నలకు నోట్ల ఎలకాయబడ్డట్టు అయిపోయినది. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ అతిపెద్ద పరిశ్రమ ఈ సంపదను సృష్టించేటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మికుల వీళ్ల శ్రమనంతటి కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి వీళ్లకు చెందకుండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుగుదలకు వాడుకుంటున్నాడు తప్పితే ఈ కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైనటువంటి వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వీళ్ళ శ్రమ దోచుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సింగరేణిలో అతిపెద్దగా వీళ్లు చేసేటువంటి శ్రమ 9800 జీతం నెలకు 26 మాసాలు చేస్తే వచ్చేటువంటి వీళ్లు ఇలా ఒక్క ఆబ్సెంట్ అయితే ఒక మాస్టర్ కు 3 మాస్టర్ల కోత విధించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నటువంటి సింగరేణి సంస్థ దీన్ని విడనాడాలని చెప్పేసి ఏఐటీసీ గా ఈ సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ గాని ఇతర మౌలిక సదుపాయాలు గాని ఒకటో కేటగిరీ వేతనం గాని వెంటనే అమలు చేయాలని అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి సింగరేణి కోటర్లలో వీళ్ళకందరికీ కూడా కోటర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు హాస్పిటల్లలో పోతే వెనకట అనేది తెల్ల సుది తెల్లగోలు అనేటువంటి వీళ్లను ఓపీలకు పరిమితం చేసి అక్కడి వరకే ఉంచుతున్నారు తప్పితే అడ్మిట్ చేసుకుని వీళ్లకు చికిత్స అందించడంలో యాజమాన్యం వైఫల్యం చెందింది. సింగరేణి యాజమాన్యం సిఎండెండి ఈరోజు కేసీఆర్ కు అడుగులకు మడుగులొత్తే విధంగా సింగరేణిలో వచ్చినటువంటి లాభాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి డబ్బులు పంపిస్తున్నారు తప్పితే ఈ ప్రాంత అభివృద్దికి డిఎంఎఫ్టి నిధుల పేరుతోటి ఒక్క రూపాయి కూడా ఇక్కడ చెల్లించకుండా గజ్వేలుకు సిరిసిల్లాకు కోరుట్లకు అదేవిధంగా కవిత ఉన్నటువంటి ఎమ్మెల్సీకి ఉన్నటువంటి ఆయా జిల్లాలకు పంపిస్తా ఉన్నారు. ఈరోజు సింగరేణి ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్దిని మర్చిపోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి సింగరేణి సంస్థకు లాభాలు తీసుకొచ్చేటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడానికి ఈ ముఖ్యమంత్రికి ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి, సిఎండెండికి ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. ఎందుకు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచట్లేదో చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి గాని టీబీజీకేఎస్ నాయకులకు గాని టీఆర్ఎస్ పార్టీకి గానీ